శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతీ నమః ఓం నమః శివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు బీపీతో బాధపడుతూ ఉంటారు. అనుక్షణం గుండెదడ విపరీతమైనటువంటి భయం కాదు, విపరీతంగా గుండె స్పీడ్గా కొట్టుకోవటం, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాం. ఇలా మన హృదయానికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలకి కూడా ప్రధాన కారకుడు రవిగ్రహం. రవిగ్రహం యొక్క అనుకూలత కనుక లేకపోతే ఆ వ్యక్తులు బీపీతో బాధపడుతూ ఉంటారు. జాతకంలో ఆ రవిగ్రహం ఏ స్థానంలో ఉన్నాడో చూసుకోవాలి. అంటే స్వక్షేత్రంలో ఉన్నాడా, మిత్రక్షేత్రాలలో ఉన్నాడా, ఉచ్చస్థానంలో ఉన్నాడా, నీచస్థానంలో ఉన్నాడా చూసుకోవాలి. ఆ రవిగ్రహం మీద ఏ ఏ గ్రహాల ప్రభావం ఉన్నదో కూడా చూసుకోవాలి. రవిగ్రహం మీద కనుక రవి నీచంలో ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులు బీపీతో బాధపడుతూ ఉంటారు, అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆ రవిగ్రహాన్ని కనుక మనం ఆవాహన చేసుకున్నట్లయితే రవిగ్రహానికి సంబంధించినటువంటి బీజాక్షరాలు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటటువంటి ఆ మంత్రాన్ని కనుక మరలా చెప్తున్నాను. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని రోజు ఒక 10 నిమిషాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఆ అధికమైన ఆందోళన బీపీ అనేటటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. ఈరోజు మనము వైద్యం కోసం జ్యోతిష్యాన్ని ఉపయోగిస్తున్నాము, కానీ మన ప్రాచీనులు మన భారతీయులు మనకు ఇచ్చినటువంటి జ్యోతిష్యాన్ని అనేక మంది విదేశస్తులు కూడా జ్యోతిష్యాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈరోజు మనకు అనేకమైనటువంటి టెస్టులు అందుబాటులోకి వచ్చినాయి, కానీ ప్రాచీన కాలంలో ఇలాంటివి ఏవీ లేకుండానే కేవలం జ్యోతిష్యం ద్వారానే ఏ గ్రహాలు అనుకూలంగా లేకపోతే ఈ వేటి కారణంగా ఏ రోగాలు ఎలాంటి వ్యాధులు వస్తాయో మన ప్రాచీనులు ముందుగానే చెప్పుకున్నారు. కాబట్టి బీపీతో బాధపడేటటువంటి వారు ఈ మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. మీ జాతకంలో రవి ఏ స్థితిలో ఉన్నాడు, ఏ ప్రభావంతో ఉన్నాడు కనుక తెలుసుకొని చేస్తే చక్కగా తొందరగా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చేసినటువంటి ధర్మయజ్ఞంలో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా భాగస్వాములు కండి. అందరము కలిసి మంచిని పంచుదాం, మంచిని పెంచుదాం. సదా మీ సేవలో నారాయణ శాస్త్రి.